చీపురుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీ ఆదేశాల ప్రకారం రోడ్డు భద్రత మరియు రోడ్డు ప్రమాదాల ముందస్తు జాగ్రత్తల నిమిత్తం ఆటో డ్రైవర్లు, చీపురుపల్లి నివాసులు మరియు చీపురుపల్లి సర్కిల్ పోలీస్ సిబ్బందితో హెల్మెట్ అవగాహన ర్యాలీ మరియు రోడ్ సేఫ్టీ మీటింగ్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బొబ్బిలి డీఎస్పీ మోహన్ రావు రోడ్డు ప్రమాదాలు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలందరికీ వివరించారు. అనంతరం చీపురుపల్లి పోలీస్ స్టేషన్ నుండి వంశీ థియేటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి మూడు రోడ్ల కూడలి వద్ద ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. చీపురుపల్లి సీఐ సంజీవరావు మాట్లాడుతూ బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని ప్రమాదంలో ఉన్న వారికి తగిన సహాయం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి ఎస్ఐ సన్యాసి నాయుడు, గరివిడి ఎస్ఐ మురళి, బుదరాయి వలస ఎస్ఐ నవీన్ తదితరులు పాల్గొన్నారు. చట్ట అవగాహన సదస్సు మరియు హెల్మెట్ల యొక్క అవగాహన సదస్సు గురించి ర్యాలీ, అలాగే ప్రజల కోసం ఈరోజు అవగాహన నిమిత్తము స్లోగన్స్తో ప్రచారము కార్యక్రమము ఈరోజు నిర్వహించడం జరిగింది. మన చీపురుపల్లి కోడలకి 10 మీటర్ల దూరంలో ఈ మధ్య కాలంలో ఒక రోడ్డు ప్రమాదంలో మరణం అనేది జరిగింది. కాబట్టి ఇటువంటి మరణాలు జరగకుండా ఎప్పుడైనా గాయాలైనటువంటి ఒక ప్రమాద పొందినటువంటి వ్యక్తికి ఏ విధంగా సహాయం చేయాలి సూచనలన్నీ ఈరోజు గౌరవ ఎస్పీ మేడం వారు ఈ యొక్క ఉత్తర్వుల ప్రకారం, విజయనగరం వారి ఉత్తర్వుల ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బుదరావల్స్ ఎస్ఐ నవీను, అలాగే గుర్ల ఎస్ఐ గరివిడి ఎస్ఐ మురళి అండ్ చీపురుపల్లి ఎస్ఐ సన్యాసరాడి గారు మరియు మా యొక్క సిబ్బందితో ఈరోజు కార్యక్రమము నిర్వహించారు. అటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి మన ఆటో సోదరులు, చీపురుపల్లి యూత్, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు మా సిబ్బంది ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. కాబట్టి ఈ అవగాహన ప్రతి గ్రామము వీళ్ళందరూ తీసుకెళ్లాలని ఈ సర్కిల్ తరఫున ఇన్స్పెక్టర్ని నేను తెలియజేసుకుంటూ ఈ చక్కటి ప్రోగ్రామ్కి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రోడ్డు ట్రాఫిక్ పెరిగింది, యాక్సిడెంట్ సంఖ్య బాగా పెరిగింది, మనం ఎవరు స్పీడ్ తగ్గడం లేదు, దాంతో యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ యాక్సిడెంట్ లో ఎక్కువ ప్రాణాలు పోగొట్టుకుంటున్న కేసుల్లో హెల్మెట్ ధరించకపోవడం, చాలా యాక్సిడెంట్ అవగానే మనకి తల మనకి సాధారణంగా బాడీలో ఉంది, తల తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఈ స్ప్రింగ్ లా తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ భూమి మీద పడగానే పట్టుమని రోడ్డు కొట్టేస్తుంది. ఇలా పడ్డామంటే తల ముందు కొడుతుంది, లేదు వెనక్కబడితే వెనక్కి కొడుతుంది. అంటే మనకి ఇక్కడ ఈ నెక్ ఉండడం వల్ల వెంటనే మనకి హెడ్ ఇంజరీ అయిపోతుంది. మనకి శరీర భాగాల్లో తల చాలా ఇంపార్టెంట్. తలకి గాయం ఏంటంటే ఇంచుమించు ఇంకా ఫ్యాటలే,